नादरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैदर खान यूरोची क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। सर ही है, निकालो भैया। थैंक यू। खत्म। పక్కకు పక్కకు దిగు ఫస్ట్ పోతే వస్తుంది ఫ్రేమ్ రాదు మళ్ళా కదురుబై దిక్కు టచ్ నైకర్ణ అయితే మిక్సింగ్ ఫోన్ మళ్ళీ ముందు పోతున్నాడు, ఇంటికి వస్తే అందరికి వస్తుంది. మొత్తం ఫోన్ మొత్తం సార్ 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 స్వామి ోకస్థావరేశ్వర్యం భవిష్యతి దేవే నందన వాయుపచురాశేతేనాచందేతిష్మిన్ వాయు యావాన్వాయుపదేశ్వర్యం భవిష్యతి దేవే నందన మధ్యజనాలపదే శతమానం ఖాళీ మిలెట్స్ కాదు కనుక తక్కువ తీసుకుంది. మిలెట్స్ కాదు కనుక తక్కువ తీసు సార్
ఒక్కసారి చూడండి 20 ఇయర్స్ బ్యాక్ ఓపెనింగ్ ఆ ఫోటో ఈరోజు డీసీపీ సెంట్రల్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీసులో ఈ డీసీపీ సెంట్రల్ జోన్ నూతన ఆఫీస్ని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇదే బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ముందు సెంట్రల్ జోన్ ఆఫీస్ ఉండింది. ఈరోజు బషీర్బాగ్ ఆఫీస్ నుండి సిపి ఆఫీస్ ICCC బంజారా హిల్స్కి తరలించడంతో మొత్తం సిపి ఆఫీస్ అక్కడ షిఫ్ట్ అయిపోయింది. దాని తర్వాత సిసిఎస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిట్ ఇవన్నీ కూడా బషీర్బాగ్ ఆఫీస్లోకి మేము షిఫ్ట్ చేసాము. ఎందుకంటే దాంట్లో చాలామంది అధికారులు, స్టాఫ్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్, లింక్స్ చాలా ఉన్నాయి కనుక వారికి ఇక్కడ ముందు ఉన్న సిసిఎస్ ఆఫీస్లో స్థలం సరిపోలేదు. అందుకనే అక్కడ దాదాపు 4 ఫ్లోర్స్లో సిసిఎస్ ఆఫీస్ని అక్కడ స్థాపించడం జరిగింది. అడిషనల్ సిపి క్రైమ్స్, జాయింట్ సిపి, డిసిపి క్రైమ్స్ అందరు కూడా అక్కడ నుండే పనిచేస్తారు. ముందున్న ఇక్కడ జాయింట్ సిపి డిడి ఆఫీస్ ఆ ఫ్లోర్లో డిసిపి సెంట్రల్ జోన్ ఆఫీస్ని ఈరోజు ఇక్కడ తరలించడం జరిగింది. వారు రినోవేషన్ చేసి ఈరోజు డిసిపి సెంట్రల్ జోన్ రాజేష్ చంద్ర మరియు రమణారెడ్డి అడిషనల్ డిసిపి అతని ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేశాము. మొత్తం ఆఫీస్ కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ముందు 3rd ఫ్లోర్లో దాదాపు 22 సంవత్సరాల క్రితం అప్పుడు సెంట్రల్ జోన్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు 4 జోన్లు ఉండేది, 5వ జోను సెంట్రల్ జోన్ అని ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ మొదటి డీసీపీగా నేను ఛార్జ్ తీసుకున్నాను. డీసీపీ ఈ జోన్గా ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఆఫీసు గృహకల్ప బిల్డింగ్లో ఉండేది. సో డీసీపీ సెంట్రల్ జోన్ ఆఫీస్ని ఇప్పుడు మినిస్టర్స్కి కానివ్వండి, ఆఫీసర్స్కి కానివ్వండి, ఇక్కడికి వచ్చే మీటింగ్స్ కోసము మీటింగ్ హాల్ ఇవన్నీ కూడా ఈ సదుపాయాలు అన్నీ కూడా బాగున్నాయి. సో ప్రజలకు సౌకర్యార్థంగా ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండడంతో డీసీపీ సెంట్రల్ జోన్కి విజిటర్స్ చాలా మంది ఉంటారు కనుక ప్రజలకు కూడా చాలా ఇది మంచి సౌకర్యం అని నేను తెలియజేస్తున్నాను. వచ్చే విజిటర్స్ని కూడా చూసుకోవడానికి పెటిషన్ ఎంక్వైరీ, రిసెప్షన్ సెంటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే రోజుల్లో దీన్ని ఇంకా అది గ్రామం ఫోటో తీసుకుంటుంది.